ఎప్పుడెప్పుడాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2023 సెప్టెంబర్ 10 నంద్యాలపట్నంలో అరెస్టైన చంద్రబాబు గారు 52 రోజుల తర్వాత అనారోగ్య కారణాలతో, ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు అంటే 2023 నవంబర్ 28 వరకు స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఆర్డర్ కాపీ ఎప్పుడొస్తుంది, ఆయన ఈరోజే రిలీజ్ అవుతున్నారా లేక రేపు రిలీజ్ అవుతారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. 2021 క్రైమ్ నెంబర్ 29 అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ లభించింది. అయితే బెయిల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయనేది ఆర్డర్ కాపీ వచ్చాక మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అయితే బెయిల్ పొందడానికి చంద్రబాబు గారు 2 షూరిటీల్ని 1 లక్ష రూపాయలు పూచీకత్తుతో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డర్ కాపీ రెడీ అయ్యి కావాల్సిన 2 షూరిటీల్ని ఈరోజు 7 గంటలలోపు సమర్పించగలిగితే ఈరోజు లేదంటే రేపు ఉదయం 6 గంటల పైన చంద్రబాబు గారు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎలా ఉండగా, చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాలతో మంజూరు కాగా రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ విచారణ 10 నవంబర్ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ విచారణ 9 తేదీన జరగబోతుందని చెప్పారు ఆయన తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ గారు. అంతేకాకుండా ఆయన అనారోగ్యానికి సంబంధించి ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తెచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదని, అలాగే 2 DSPల ఆధీనంలో చంద్రబాబు గారిని ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరగా దాన్ని కోర్టు తిరస్కరించిందని ఆయన తెలిపారు.